క్యూ బండ్ ప్రేక్షకులకు మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ, మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ, మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జన వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు, విందామా? ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమగల నామం పేరిట మీ ఆవన్ మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. అతని కరములు తార్షిషు రత్నభూషితమైన స్వర్ణ గోళము వలె ఉన్నవి, అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాలను మీరు గమనించినట్లయితే అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము అని తెలియచేస్తుంది. అంటే పరమవరుని యొక్క కరములను గురించి ఈ స్థలములో ప్రస్తావిస్తుంది, తర్వాత మాటలో ఆయన యొక్క దేహమును గురించి అభివర్ణిస్తుంది. ప్రప్రథమముగా ఆ ప్రియుని యొక్క కరములలో ఉన్నటువంటి ఆ గొప్ప వర్ణన గురించి కొంత మనము నేర్చుకుందాం. సామాన్యముగా వేద గ్రంథంలో మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని మీరు చూచినట్లయితే దినమెల్లా నా చేతులు చాచబడి ఉన్నవి అని ప్రభులు వారు అంటారు. నిజముగానే పేతురు మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతున్నటువంటి పేతురు ప్రభులు వైపు చూచి ఇలాగంటాడు, ప్రభువా నన్ను ఆదుకో. నిజముగానే శ్రీమంతుడకు దేవుడు తన యొక్క మాటను సెలవీయగా మాట పైన ఆనుకున్న పేతురు కెరటాల పైన నడవడం ప్రారంభించాడు. కెరటాల పైన నడుస్తున్నటువంటి పేతురు బలముగా వీచుచున్న గాలి వైపు చూచి మునిగిపోసాగాడు. ఒక్కటే సత్యం అండి, యేసు వైపు చూచుచూ నడిచారు అంటే ఎంతటి కెరటాలనైనా అణిచి వాటిపైన నడుస్తారు. యేసు వైపు చూడడం మాని లోకం వైపు గాలి వైపు చూచారంటే నిత్యముగా మునిగిపోవడం ఖాయం. అలాగ మునిగిపోతున్నటువంటి పేతురు యేసు ప్రభులు వారిని చూచి ప్రభువా నన్ను ఆదుకోమని చేతులెత్తుతున్నాడు. ప్రభులు వారు ఏం చేశారు, తన చేతిని చాచి పేతురును పట్టుకొని మరలా అదే కెరటాల పైన నడిపింపచేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భాలు చాలా మటుకు మనం చూడగలం. కుష్ఠరోగి వచ్చాడు, యేసు ప్రభులు వారికి మ్రొక్కి విశ్వాస ప్రకటన చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా, ప్రభువా నీకిష్టమైతే నీవు నన్ను శుద్ధినిగా చేయగలవు, ఇఫ్ యు హ్యావ్ ఎ విల్లింగ్ యూ కెన్ మేక్ మీ క్లీన్ అన్నాడు. విశ్వాస ప్రకటన ఇవ్వగానే బైబిల్ చెప్తుంది, అంతటా యేసు నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెయ్యి చాపి వాణ్ణి ముట్టగా వాడి కుష్ఠరోగము స్వస్థత పొందినట్టు వేద గ్రంథంలో చదువుతున్నాం. సో ఏది ఏమైనప్పటికీ యేసు క్రీస్తు వారి యొక్క కరములు దేవుని యొక్క హస్తమును గూర్చి చదివినప్పుడల్లా సామాన్యంగా మనకి ఎలాగో కనబడుతూ ఉంటుందంటే చాచిన చేతులతో, ఆయన దినమెల్లా చేతులు చాచి ఉన్నాడు, ఆయన చెయ్యి చాచి వాణ్ణి ముట్టి, ఆయన చెయ్యి చాచి వాణ్ణి లేవనెత్తి, ఇలాగూ మనం చూస్తూ ఉంటాం. కానీ పరమగీతి కన్యక కొంచెం వ్యత్యాసముగా ఆయన చేతులను గురించి అభివర్ణన చేస్తున్నది. తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె కనబడుతున్నవి అంటది. అంటే ఆయన కరాలు ఎట్లా కనబడుతున్నాయంట, స్వర్ణగోళమును పోలి కనబడుతూ ఉన్నాయి. గోళము అంటే గుండ్రని అని అర్థమండి. ప్రియుని యొక్క కరాలు నాకు ఎట్లా కనబడుతున్నాయంటే గోళాకారములో కనబడుతున్నాయి, గుండ్రముగా నగబడుతూ ఉన్నవి అని షోలమిత అంటున్నది. ఇక్కడే కదండి, కరములు చాచిన కరములు చూడొచ్చు, ఎత్తిన కరములు చూడొచ్చు, ఇంకొక రకమైన కరములు చూడొచ్చు, కానీ కరములు గుండ్రముగా ఎలా కనబడుతున్నాయి,
ప్రియురాలి యొక్క అభివర్ణన మీరు ఒక్కసారి పరిశీలిస్తే అవి గుండ్రముగా మాత్రమే కాదు స్వర్ణ గోళాకారము బంగారము. ఆ బంగారము ఒక గుండ్రని వలయం ఎలా ఉంటుందో ఆ ప్రకారం నా ప్రియుని యొక్క కరములు కనబడుతుంది. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, బంగారం అనేటువంటిది విలువైనటువంటి వస్తువు. ఉన్న వాటిలో చాలా విలువైనది బంగారమే కదండి. అట్టి బంగారము విలువైనటువంటి చేతులుగా ప్రభులు వారి చేతులు ఉన్నాయి. దట్స్ గుడ్, చాలా మంచిది. కానీ ఆ బంగారము కూడా ఎలాగో కనబడుతుంది, ఏ ఆకారంలో కనబడుతుందంటే గోళాకారము, స్వర్ణ గోళాకారము. ఆ బంగారు గోళాకారముగా కనబడుతున్నటువంటి చేతులను గూర్చి అవి మాట్లాడుతూ నా ప్రియుని యొక్క, నా వరుని యొక్క కరములు ఎలాగూ కనబడుతూ ఉన్నాయంటే తార్షీషు యొక్క రత్నభూషితమైన స్వర్ణ గోళాకారముగా నా ప్రియుని కరములు కనబడుతున్నాయి. నిజంగా ఎంత గొప్ప అభివర్ణనో ఒక్కసారి పరిశీలించాలి. ఆ యొక్క స్వర్ణ గోళాకారములో తార్షీషు రత్నములు పొదిగింపబడి ఉన్నాయట. తార్షీషు యొక్క రత్నములతో పొదిగింపబడినటువంటి గోళాకారముగా, బంగారుపు గోళాకారముగా కనబడుతుంది. యేసు క్రీస్తు వారి యొక్క కరములు ఆయా సమయంలో చాచిన చేతులుగాను, ఆదుకున్న చేతులుగాను, ముట్టిన చేతులుగాను, ఎత్తిన చేతులుగాను కనబడుతుంటే షోలమితి యొక్క వర్ణనలో అవి గోళాకారముగా గుండ్రముగా ఉన్నట్టు తెలియచేస్తుంది. ఒక్కసారి ఆ గుండ్రముగా ఉన్నటువంటి ఆయన చెయ్యి ఎందుకు గుండ్రముగా ఉన్నది, అది ఎలా గుండ్రము కాగలదు ఒక్కసారి పరిశీలిద్దామా. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వాక్యం నుంచి 16వ వాక్యం వరకు చదివేటప్పుడు అక్కడ ఒక గొప్ప సన్నివేశాన్ని మీరు చూడగలరు. అయితే ఇప్పుడు మీ దృష్టికి 16వ వాక్యాన్ని మాత్రము చదివిస్తాను, ఒక్కసారి వినండి. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు వారు ఉన్న చోటికి చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని తోడుకొని వస్తున్నారు. వారి పిల్లల్ని తోడుకొని వచ్చినప్పుడు యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులు వారిని రానియక అభ్యంతరపరుస్తున్నారు. ఇందులో చాలా నేర్చుకోవాల్సిన పాఠాలు ఉన్నాయండి. పరమగీతాన్ని ధ్యానం చేస్తున్నాం, అయినను కూడా చదివినటువంటి మాటను బట్టి కొన్ని విషయాలు, కొన్ని కార్యాలు మీ దృష్టికి తెచ్చి ముందుకెళ్తాను. యేసు క్రీస్తు వారి యొద్దకు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వస్తున్నారు. కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ పిల్లలను ఎవరి దగ్గరికి తీసుకెళ్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? విశ్రాంతి దొరికింది, సెలవు వచ్చింది, పండగ వచ్చింది అంటేనే పిల్లలను వెంటబెట్టుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కానీ ఈ దినమందు ఒక దైవ సేవకునిగా ప్రభు ప్రేమను బట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పిల్లలను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ రోజు చూసినప్పుడు చాలామంది తల్లిదండ్రులు వారి వారి పిల్లలను యేసు ప్రభులు వారి యొద్దకు తీసుకెళ్తూ ఉన్నారు. దయచేసి ఏ పాపము లేని సత్య స్వరూపియకు, నీతిమత్వము కలిగిన సర్వసృష్టికర్తయకు దేవుని యొద్దకు, దేవుని సన్నిధికి మీ పిల్లలను నడిపించండి. నిజంగా ఈరోజు క్రైస్తవులని దేవుని పేరు పెట్టుకున్న వారులు కూడా ప్రభు దినమందు ప్రభు దగ్గరకు తమ పిల్లలను నడిపించకుండా విలాసాలకు పోవడాన్ని చూస్తున్నప్పుడు ఎంతో బాధ కలుగుతుంది. అయితే మంచి తల్లిదండ్రులుగా, నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, మీ పిల్లలను ప్రభు యొద్దకు నడిపించండి. బాలురు నడవవలసిన త్రోవను వారికి మీరు బాల్యములోనే నేర్పించారంటే సొలొమోను జ్ఞాని అంటాడు. వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరట. కాబట్టి పిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడే వారిని దేవుని యొద్దకు, దేవుని సన్నిధానమునకు నడిపించుటకు నేర్పించాలి. నిజమే, కొన్ని సందర్భాలలో కొంతమంది తల్లిదండ్రులు యేసు ప్రభులు వారి యొద్దకు ఆ రోజు వచ్చిన ప్రకారమే ఎంతో ఆశతో ఆసక్తితో పిల్లలను తీసుకొని దేవుని యొద్దకు వస్తూ ఉంటే ఆటంకపరిచిన వారు ఎవరో తెలుసండి? ఇది కొన్ని సమయాలలో బాధకరంగా ఉంటుంది. ఆసక్తితో వస్తున్న వారిని రానీయకుండా, ప్రభు యొద్దకు చేరనీయకుండా ఆటంకపరిచింది ఎవరంటే శిష్యులు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
మీరు నిజమైనటువంటి యేసు క్రీస్తుకు శిష్యులైతే, యేసు క్రీస్తుకు విశ్వాసులైతే అనేకులను ఆయన యొద్దకు నడిపించాలి. ఎందుకంటే దానియేలు గ్రంథము 12:3 మీరు చదవగలిగినట్లయితే ఆ స్థలములో ఇలాగూ రాయబడ్డది, ఒకసారి చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు ఒక్కసారి గమనించినట్లయితే, బుద్ధిమంతులైతే ఆకాశమందు జ్యోతులను పోలి ఉంటారు. ఓకేనా? రెండవ మాటలు మీరు చూడండి, ఎవరైతే నీతిని అనుసరించి నడుచుకున్నట్లు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రములై ఉంటారట. ఎంత గొప్ప మాట అండి! ఒక వ్యక్తిని, ఒక బిడ్డను అవినీతి మార్గముల నుంచి నీతిమంతుడైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలోనికి, ఎందుకంటే ప్రభులు వారే చెప్పారు నేనే మార్గం అని, ఆ నీతిమంతుడైన యేసు మార్గంలోనికి ఒకరిని నడిపించినట్లయితే వారు నిరంతరము ప్రకాశించు నక్షత్రమును పోలి ఉంటారు. తల్లిదండ్రులు ప్రయాసతో పిల్లలను తీసుకుని వస్తూ ఉంటే శిష్యులు ఆటంకపరుస్తున్నారట. ఆ ప్రియమైనటువంటి బిడ్డలారా, మీరు ప్రభువులు వారి యొద్దకు నడిపించువారుగా ఉండాలి తప్ప క్రీస్తు పేరు పెట్టుకొని వచ్చువారికి ఆటంకముగా, అభ్యంతరముగా ఉండకూడదు. ఒక చిన్న మాట అడిగి ముందుకెళ్తారండి. మీరున్న సంఘములో, మీరు ఉన్న ప్రాంతములో ఒకరు ప్రభు దగ్గరికి రావటానికి నువ్వు కారణముగా ఉన్నావా? లేకపోతే నీ వలన ఒకరు దేవునిలో నుండి లేదా సంఘముల నుండి వెళ్ళిపోవడానికి కారకుడుగా ఉన్నావా? నువ్వు ఎలా కారకు రాలేవు. కొన్నిసార్లు వారిని బట్టి నేను సంఘానికి రాలేకపోతున్నానండి. గత వారం కూడా యేసు క్రీస్తు వారి యొక్క పెదవుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది ప్రేక్షకులు ఫోన్ చేశారు. అందులో ప్రత్యేకంగా ఇద్దరు మాట్లాడుతూ వారు తమ సేవకుల ద్వారా పొందిన బాధను గురించి వ్యక్తం చేస్తూ దేవుని నామం పేరట ఎంతో దుఃఖపడ్డారు. అంటే దేవుని పేరు పెట్టుకున్నటువంటి సేవకుడుగా ఉండి తమ యొక్క బిడ్డలను బాధపరిచి విశ్వాసులు దోచుకున్న కారణం చేత వారు ఎంతో ఆందోళన వ్యక్తం చేశారు. నేను అడుగుతున్నాను బిడ్డ, నా ప్రియమైనటువంటి వారలారా, మనల్ని బట్టి కొందరు అవినీతి మార్గాన్ని విడిచి నీతిమంతుడైన యేసు మార్గంలోనికి రావాలి, కానీ శిష్యులై ఉన్న వారే రానియకుండా ఆటంకపరుస్తున్నారట. బీ కేర్ఫుల్. నిజముగా నాతాను దావీదుతో మాట్లాడుతున్నప్పుడు ఆయన శత్రువులు ఆయన దూషించుటకు నీవు హేతువు కలుగు చేసితివి. నిజముగానే ఇతరులు ప్రభులోనికి రావడానికి నీవు హేతువుగా ఉండాలి తప్ప ప్రభుని విడిచిపోవటకు నీవు హేతువు కాకూడదన్న సత్యాన్ని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. అలాగ శిష్యులు ఆ పిల్లల్ని రానివ్వకుండా ఆటంకపరుస్తున్నప్పుడు ప్రభులు వారంటారు, పిల్లలను ఆటంకపరచకుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము అని చెప్పి శిష్యులను గద్దించి పిల్లలను దగ్గరికి తీసుకొని చదువుకున్నటువంటి మార్కు సువార్త 10:16 చదువుకున్న ప్రకారం పిల్లలందరూ రాగానే వారందరి అలా చెయ్యి చాచి ఆయన యొక్క 2 కరములు చాచి ఇలా పట్టుకొనగా ఆయన కౌగిట్టులో పిల్లలందరూ కనబడగా సోలమితి ఒక చూపు చూస్తుంది. సోలమితి ఆయన కర్మలు ఎలా చూస్తుంది? నా ప్రియుని యొక్క గొప్పతనం ఏంటని అడుగుతున్నారే, నా వరుణి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన కర్మలు ఎలాగూ కనబడుతూ ఉన్నాయంటే తార్సీసు రత్న భూషితమైన స్వర్ణ గోళాకారముగా ఆయన కర్మలు కనబడుతున్నాయంటే ఆయన ఎందుకు వచ్చిన వారిని ఏ ఒక్కరిని కూడా త్రోసివేయకుండా ఆదరించి కౌగిలించి ఇలా పెట్టినప్పుడు ఆయన కర్మలు నాకు ఎలాగూ కనబడ్డాయంటే రత్నభూషితమైన స్వర్ణ గోళాకారముగా నా ప్రియుడి యొక్క కర్మలు నాకు కనబడ్డాయి. నిజముగా నిజముగా ఆయన ఎందుకు వచ్చువారిలో ఏ ఒక్కరిని కూడా త్రోసివేయని దేవుడు. ఆ పిల్లలందరిని అలాగ కౌగిలిస్తూ ఉన్నప్పుడు, ఆ కౌగిట్టులో ఆ పిల్లలు ఉన్నప్పుడు ఆయన కర్మలను చూడగానే షోలమితి చెబుతుంది, చాచిన చేతులే
కొట్టబడిన చేతులే, చెక్కుకున్న చేతులే, కానీ నా దృష్టిలో ఆ కర్రలు చూచినప్పుడు విలువైన బంగారముతో తార్షీషు రత్నభూషితమై ఉన్న స్వర్ణ గోళాకారముగా నా ప్రియుని యొక్క కర్రలు గుండ్రనాకారములో కనబడుతున్నాయి. కారణం ఏంటంటే అనేకులను ఆదరించి, కౌగిలించి, చేరదీసి, ఊరటించి బంగారు వంటి విలువలను వారికి ఇచ్చినందువలన ఆ కర్రము నాకు గోళాకారముగా కనబడుతూ ఉన్నాయి. నిజమేనండి, ఆయన కరము గోళాకారమే, స్వర్ణ గోళాకారము, రత్నభూషితమైనటువంటి స్వర్ణ గోళాకారము. ఎంత అద్భుతము ఆ రత్నభూషితము, రత్నములు నిండినటువంటి స్వర్ణ గోళాకారమైనటువంటి ఆ యొక్క వలయమునకు ఎంత గొప్ప విలువలు, ఘనతలు ఉంటాయో. అదే ప్రకారం ఏసయ్య కౌగిటిలోనికి వచ్చిన వారు, ఆయన యొక్క వలయములో ఉన్నవారు, ఆయన యొక్క కౌగిటిలో చేరిన వారు, ఆయన చేతులకు వచ్చిన వారి యొక్క జీవితంలో కూడా అంతటి ఘనత, అంతటి మహిమ, అంతటి గౌరవ ప్రభావాలు దొరుకుతాయి. కాబట్టి పిల్లలను అందరూ తరుముతూ వారిని గెంటి వేస్తూ ఉంటే ప్రభులు వారు అంటున్నారు, పిల్లలను ఆటంకపరచవద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, వారిని నా యొద్దకు రానీయుడని వారిని ఎత్తుకొని అలాగూ కౌగిలించినప్పుడు ఆయన కరములు తార్షీసు రత్నభూషితమైన స్వర్ణ గోళాకారముగా కనబడడాన్ని సోలబెత్తి తెచ్చింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో ఒక కార్యాన్ని చెప్పకుండా దాటిపోలేకపోతున్నాను. ఒకనొక రోజు దేవుని, ప్రభువుని, ఆయన ప్రేమను, ఆయన వాక్యమును తెలియనటువంటి దినాలలో బహు దారుణమైనటువంటి దైదీని స్థితిలో నేను కనబడుతూ పనికిమాలిన దుర్భర స్థితిలో ఉండి సరైన బట్టలు లేకుండా నిశ్చయముగా పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తువాడు అను వాక్యానికి సరిపోయిన జీవితంలో ఒక గోనె సంచి నా వీపుని వేసుకుని బజార్ల మీద కాగితాలు ఏరుకుంటూ పనికిమాల స్థితిలో ఉన్న దినములో నా సొంత రక్త సంబంధి, మా కుటుంబీకుల రక్త సంబంధి నా కంటపడ్డాడు. ఆకలని ఆయన దగ్గరకు వెళ్ళి ఏదో కోరుకుందామని పరిగెత్తుకొని పోయి ఆ వరుసను బట్టి ఆయన పలకరించాను. ఆయన వెనుకకు తిరిగి నాకెళ్ళి చూశాడు. చూడటానికి దారుణమైన పరిస్థితుల్లో భికారిగా కనబడుతున్న నన్ను చూచి ఒక పిచ్చి కుక్కను మనం తరుముకుంటున్నప్పుడు ఎలాంటి ధోరణితో కసిరిస్తామో ఆ రీతిగా కసిరించి గెట్ అవుట్ అన్నాడు, వెళ్ళిపో అన్నాడు. ఆ ప్రియమైన బిడ్డలారా, నా సొంత రక్త సంబంధి నా వేషాన్ని చూసి, నా పరిస్థితిని చూసి కుక్కను కసిరించినట్టు కసిరించి పో అన్నాడు. వచ్చేసాడు. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఒకనొక రోజు తప్పిపోయిన కుమారుడు వస్తూ ఉంటే ఆ తండ్రి పరిగెత్తుకుని పోయాడట. ఒక్కసారి ఆ బాగా చదువుకుందాం. లూకా సువార్త 15:20 మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఇలాగూ రాయబడ్డది. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికెరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుకున్న ఈ భాగంలో తప్పిపోయినటువంటి కుమారుడు వాడింకా దూరముగా ఉన్నప్పుడే కనిపెట్టుకుని చూచుచున్న తండ్రి కన్నులు పరిగెత్తుకొని పోయి వాడి మెడ మీద పడి రెండు చేతులు తిలా కౌగిలించి వాడి మెడ మీద ముద్దు పెడుతూ ఉన్నాడు. ఆ ప్రకారమే తప్పిపోయినటువంటి నన్ను ఆయనకి ఎంతో దూరముగా జీవించిన దినాలలో, దేవునికి, వాక్యానికి, సత్యానికి చాలా దూరముగా జీవించిన దినాలలో ఆ పరమ తండ్రి నన్ను ఆదరించాడు, నన్ను కౌగిలించాడు. నా ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప అద్భుతమో చూడండి. నా సొంత రక్త సంబంధులు పిచ్చి కుక్కను కసిరించినట్టు కసిరించిన ఆ ప్రేమామయుడు నన్ను ఇలాగో కౌగిలించినప్పుడు ఆ కర్రములలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? అవి తార్షీషు రత్నభూషితమైన స్వర్ణ గోళాకారముగా ఉన్న ఆయన కర్రములోనికి నేను పోగానే ఈరోజు నా రక్త సంబంధులు కాదు కదా, నా ముక్కు ముఖము తెలియని వారు కూడా నన్ను బంధువు అని చెప్పుకుంటూ కొడియాడుకుంటూ ఉన్నారు.
నా దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో పలు దేశాలలో నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. నిజంగా ఎక్కడి నుండి ఈ ఘనత వచ్చినది అని చూచినప్పుడు పనికి మాలిన స్థితిలో ఉన్న నన్ను కాదనకుండా త్రోసివేయకుండా ఆయన నన్ను చేరదీసి కౌగిలించి తన రెండు చేతులతో కౌగులించినప్పుడు ఆ కరములు కనబడుతున్నాయి. ఎట్లా కనబడుతున్నాయంటే రత్నభూషితమైన స్వర్ణ గోళాకారములు నా ప్రియుని కరములు కనబడుతున్నాయి అన్నదే. అదే మాట ప్రకారం ఆ యొక్క కౌగిటిలోనికి రాగానే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు రత్నభూషితమైన స్వర్ణ గోళాకారమై ఉన్న ఏసయ్య కరములోనికి కౌగిటిలోనికి వెళ్ళానో ఆ రోజు మొదలుకొని నిశ్చయముగా నా వారు అనబడిన వారు ఎందరున్నారో వారందరికంటే దేవుడు నన్ను తలగా ఉంచాడే తప్ప తోకగా చేయలేదు. నిశ్చయముగా షోలమితి చూస్తున్నది, ఆమె దృష్టి చూడండి, అయ్యో యెరూషలేము కుమార్తెలారా, వేరు ప్రియునికన్నా నా ప్రియుని యొక్క విశేషమేమని అడుగుతున్నారా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన సుందరుడు ఆయన. అంత మాత్రమే కాదు, ఆయన కరములు తార్సీసు రత్నభూషితమైన స్వర్ణ గోళాకారములు. ఆయన ఎద్దుకు వచ్చువారు ఎట్టి వారైనా సరే తారతమ్యము లేక కౌగులించగలిగిన గోళాకారము కలిగిన కరములు అవి. వస్తున్నావా తల్లి, నా సహోదరుడా, నన్ను ఆదరించేవారు లేరని, నన్ను చేరదీయవారు లేరని కలవరపడుతున్నావా? కీర్తనకారుడు అంటాడు, నా తల్లియు నా తండ్రియు ఒకవేళ నన్ను విడిచినా యెహోవా నన్ను చేరదీయడు. నా ప్రీతమ దేవుడి బిడ్డలారా, ఆ దేవాతి దేవుని యొక్క కరములు ఎలాగూ కనబడుతూ ఉన్నాయంటే తార్సీసు రత్నభూషిత స్వర్ణ గోళాకారముగా కనబడుతూ ఉన్నాయి అన్నప్పుడు ఆ కౌగిటిలోనికి ఆ కరములోనికి వచ్చిన ఏ ఒక్కరైనా సరే ఘనతతో ప్రభు నింపుతాడు. అందుకే అంటున్నాడు, ఒక్కసారి చూడండి, యెషయా గ్రంథము 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసియున్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. ఆహా, ఎంత గొప్ప అద్భుతమైన వాగ్దానం అండి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడను నేనే, తల నెరయు వరకు సంకన పెట్టుకుని వాడును నేనే, నిన్ను కౌగిలించువాడును నేనే. ఎవరు నిన్ను త్రోసివేసినా, ఎవరు నిన్ను కాదన్నా, నీ స్థితిని పరిస్థితిని చూసి తోలనాడిన దుయ్యపెట్టిన ఆ కరములున్నాయి చూడండి, అద్భుతమైన కరములండి. ఈరోజు కూడా నీ కొరకు ఆయన చేతులు చాచి ఉన్నాడు. నీవు ఒకవేళ ఆయన దగ్గరకు పరిగెత్తుకుని రాగలిగితే చాచిన కరములు గోళాకారములు నిన్ను కౌగిలించి ఆదరించగలడు. ఒకే ఒక్క మాట చెప్పుకుంటాడు, నువ్వే స్థితిలో ఉన్నా ఇబ్బంది లేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి ఘోర పాపములున్నా, ఎలాంటి ఘోర భయంకరమైన ఇక్కటి స్థితిలో ఉన్నా, అందరి ద్వారా ద్వేషింపబడి త్రోసివేయబడిన స్థితిలో ఉన్నా, ఇఫ్ యు కమ్ ఈరోజు ఈ మాటల చేత నువ్వు సంధింపబడి స్పందింపబడి చాచిన ప్రభు యొక్క చేతులనికి రాగలిగితే ఆ చాచిన చేతులు నిన్ను కౌగిలించేటప్పుడు నువ్వు ఏ వలయములో ఉన్నావో తెలుసా, ఏ వలయములో ఉన్నావో తెలుసా? తార్సీసు రత్నభూషిత స్వర్ణ గోళాకారం అంటే ఆ చేతిలోనికి నువ్వు వచ్చిన తర్వాత ఎంత గొప్ప విలువలు, తార్సీసు రత్నభూషితం స్వర్ణము, ఆ గొప్ప విలువలు వాటికి ఎలాగ ఉంటుందో అదే విలువలు నీకు రప్పిస్తారు. ఎస్, నా మటుకైతే ఐ నో హూ ఇస్ ఐ యామ్, వెన్స్ ఎక్కడి నుండి ప్రభు నన్ను లేవనెత్తాడో నేను ఎరుగుతాను. ఈరోజు ఈ స్థితిలో కనబడుతున్నాడంటే తార్సీసు రత్నభూషితమైన స్వర్ణ గోళాకరముగా ఆయన కరమంలోనికి నేను వచ్చిన తర్వాతే ఈ స్థితిలో నేను కనబడుతూ ఉన్నాను. తారతమ్యం లేదండి, వస్తే ప్రభుని ఆహ్వానిస్తున్నాడు. అలాగూ వచ్చిన వారిని గురించి ఆయన ఒక్క మాట అంటాడు, ఒక్కసారి చదువుకుందాం. యోహాను శుభవార్త 10:28. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతుల నుండి అపహరింపడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎంత అద్భుతమైనటువంటి ఒక వాక్కును నా ప్రభు చెబుతున్నాడు, విన్నారు కదా? నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నన్ను వెంబడించును,
నా గొర్రెలు అన్యుని స్వరము ఎరుగవు, కనుక నా గొర్రెలు అన్యుని వెంబడించవు. అలాగ నా స్వరము విని నన్ను వెంబడిస్తూ నేను పెట్టుచున్న మేతను తీసుకుంటూ నాతో అంటగట్టబడి ఉన్నటువంటి గొర్రెలను గూర్చి ఆయన చెబుతున్నాడు, నేను వాటికి జీవమిస్తాను, అవి నశించవు. వీటికి పైగా అద్భుతమైన మాట అంటాడు, ఎవడును నా చేతుల నుండి వాటిని నపహరింపడు. ఒక్కసారి ఆయన యొక్క చేతులను వచ్చేసావంటే ఎవడు కూడా నిన్ను అపహరింపలేడు. ప్రైజ్ అలా. ఒక్కసారి ఆయన కరములనికి వచ్చావంటే ఎవడు కూడా నిన్ను దొంగిలించలేడు. ఆమేన్. ఒక్కసారి ఆ తార్సీసు రత్నభూషితమైన స్వర్ణ గోళాకారము నా ప్రభు యొక్క కరములనికి రాగలిగావంటే నీ జీవితం ఆ రత్నభూషిత స్వర్ణ గోళాకారమైనటువంటి కరములలో ఉన్న విలువలు నీకు వస్తాయి. ఎక్కడో కుప్పలు పెంటలు పడి ఉన్న నా బ్రతుకులో ఆయన కరములో నీకు వచ్చిన తరువాత స్వర్ణ గోళాకారం తార్సీసు రత్నభూషితమయం ఆ కరములోనికి రాగానే నిత్యముగా నా విలువను ప్రభు పెంచాడు. కారణం ఏంటో తెలుసా? నీవు ఏ స్థితిలో ఉన్నా ఈరోజు ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన కర్మలోనికి రాగలిగితే, ప్రభులు వారు అంటున్నారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. దానికి పైగా ఆయన స్వరము విని ఆయన వెంబడిస్తూ ఆయన మాత్రమే అనుసరిస్తున్న గొర్రెల గురించి చెప్తున్నాడు, వాటికి నేను నిత్య జీవం ఇస్తాను. ఐ విల్ గివ్ ఎటర్నల్ లైఫ్. నాట్ ఓన్లీ దట్, ఆ నిత్య జీవం పొందేంత వరకు కూడా ఆ గొర్రెలను ఏ ఒక్కడు కూడా నా చేతుల నుండి నపహరింపడు. ముదిమి వచ్చు వారికి ఎత్తుకుంటాడు, తల నెరయ వరకు సంకణ పెట్టుకుంటాడు. ఇంతకన్నా ఆదరించే, ఆశీర్వదించే, ఆధ్యాత్మికమైన కృపలను పంచే, పరలోక సంబంధమైన వరములతో ఆశీర్వదించే వేరొక దైవం ఎక్కడ? నిజంగానే మీరు చూసారా, కాగితాలు తింటూ ఉన్నప్పుడు, చెత్త తింటూ ఉన్నప్పుడు దానికి విలువ లేదు, కానీ ఆ గాడిద పైన ఎప్పుడు నా ప్రభులు వారు కూర్చున్నారో దారి పొడుగున వస్త్రం లేచారు, చెట్ల కొమ్మలు నరికారు, దారి పొడుగున పరుస్తున్నారు, గాడిద యొక్క నడక నేల పైన లేదు. ఆహా, ఆ గాడిద వస్తూ ఉంటే జనాలు ఓసన్న జయం అని పాడుతున్నారు. గాడిద ఎప్పుడు కూడా సాకిరేవుకి వెళ్ళేది, తొలిసారిగా గాడిద దేవాలయానికి ప్రవేశిస్తుంది. కారణం ఏంటో తెలుసా? జనాలు దాని ఎదుట పాడటానికి గల కారణం ఏంటో తెలుసా? గాడిదకు విలువ లేదు. గాడిద పైన ఆ ప్రభులు వారు ఉండుటి చేత ఆ గాడిదకు విలువ వచ్చింది. కారణం ఆ స్వర్ణ గోళాకారమయమైన రత్నభూషితమైన ఆయన కర్మలోనికి నేను వచ్చిన తర్వాతే ఈ గాడిదకు కూడా దేవుడు తన కృపను బట్టి విలువలిచ్చాడు. ఎంత దైదీని స్థితిలో నీ ఉన్నా త్రోసివేయడు. ఒకవేళ శిష్యులు ఈరోజు సేవకులు మిమ్మల్ని త్రోసివేసిన ప్రభులు వారు త్రోసివేయడు. దయతో ప్రభులు వారికి సర్ట్ ఇవ్వండి, ఆయన కవిట్లనికి రండి, ఆయనే మిమ్మల్ని ఆదరించి మేలుతో నింపునిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాఘనుడు వగు మా తండ్రి, మా రక్షక, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమని షోలమితిని అడుగగా మీ కరములలో ఉన్న గొప్పతనాన్ని అద్భుతముగా వర్ణించింది. ఆ మాటలు నేర్చుకున్నట్టుకు కృపణిచ్చారు అయ్యా. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఎవరెవరు నాయన కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, దిగజారిన స్థితిలో ఉన్నారో, అందరి చేత ద్వేషింపబడుతూ దూషింపబడుతూ ఉన్నారో, అయ్యో నాకంటూ ఎవరు లేరని పరితపిస్తూ ఉన్నారో, అట్టి వారి కొరకు మీ కరములు చాచి ఉన్నారని ఒకవేళ వారు విశ్వసించి రాగలిగితే మీ కరములు నానా తార్సీసు రత్నభూషితమయమైన స్వర్ణ గోళాకారం వంటి కరములతో కౌగిలించి వారికి కూడా విలువనివ్వగలరని నేర్చుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ దాసులకు, నా ప్రేక్షకులను ఆదరించి ఆశీర్వదించి అయ్యా, మీరు వారిని ఆ గాడిదకు ఈ గాడిదకు ఇచ్చిన విలువలను నీ దాసులకు, నా ప్రేక్షకులకు అనుగ్రహించి మేలు చేత కృపల చేత అలంకరిస్తూ మీ రాకుకు ఆయుతపరచమని క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు, ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.